బెంగళూరులో లాక్ డౌన్ రెండో రోజు కొనసాగుతోంది. దుకాణాలు తెరుచుకోలేదు. అయితే హోటళ్లకు మినహాయింపించారు. అత్యవసర అవసరాల కోసం బయటకు వస్తున్న వారిని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు లాక్ డౌన్ తో మెడికల్ షాపులు కూడా మూసివేయడంతో జనం అవస్థలు పడ్డారు. కరోనా కేసులు పెరిగిపోతుండడంతో బెంగళూరులో నిన్నటి నుంచి 22 వరకు అంటే లాక్ డౌన్ అమలు చేస్తోంది ఎడ్యూరప్ప సర్కార్. अभी जो हो रहा है मेडिकल ओपन नहीं है, होटल ओपन है. सो जो चीज को चाहिए वो ओपन नहीं है. मेडिकल के लिए हम लोग कितना तकलीफ करना है. क्या गवर्नमेंट क्या कर रहा है. एक सैनिटर लेने के लिए मैं कितना घुमाऊँ, 3 किलोमीटर घुमाऊँ. अभी वो छोटे दुकान पे मिला है. होटल क्यों ओपन करके रखा है. मेडिकल क्यों ओपन नहीं है.